ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంతా ఆంధ్రప్రదేశ్లోని మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి దాని చుట్టే రాజకీయాలు తిరుగుతూ ఉన్న పార్టీ అధినేతలు మాత్రం ఒకళ్ళనొకళ్ళు టార్గెట్ చేసుకుంటూ కొత్త రాజకీయాలను తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఎవ్వరూ వెనక్కి తగ్గడం లేదు. కానీ ఫైనల్గా ఎవరికైనా టార్గెట్ ఎవరు అంటే అధికారంలో ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు అదే బాటలో ముందుకు వెళ్ళిపోతున్నారా అంటే 100% అదే అని చెప్పాలి. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. అయితే ఇక్కడ ఏంటి అంటే రాజధాని రైతులకు సంబంధించి అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయాలి, మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, 32,000 ఎకరాలను తీసుకున్నారు మా దగ్గర, దానికి సంబంధించి లెక్కలు తేల్చాలి, మా గతంలో ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చాలి, రాజధాని ఇక్కడి నుంచి తరలించేందుకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని చెప్పి ఆందోళన ఉద్యమం చేస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకు మద్దతుగా పవన్ కళ్యాణ్ కూడా నుంచోవడం, మద్దతుగా ఆయన సంఘీభావం తెలపడం, ఆ తర్వాత ఆ మద్దతు కొన్ని రోజులు ఇచ్చిన తర్వాత ఆయన హఠాత్తుగా ఢిల్లీ వెళ్ళడం, అక్కడి నుంచి ఒక్కసారిగా జనసేన రాజకీయ పరిణామాల్లో మార్పులు రావడం ఇదంతా. అయితే ఆ మార్పులు ఆ పార్టీకి కలిసి వస్తాయా లేదంటే తెలుగుదేశం పార్టీకి కలిసి వస్తాయా, ఎవరికి కలిసి వస్తాయి, ఎందుకు అనే దాని విషయం నేను ఇంకో వీడియోలో చెప్తాను. ఆ విషయాలన్నీ పక్కన పెడితే కనుక ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రధాన టార్గెట్ చంద్రబాబు కాదు జగన్మోహన్ రెడ్డి అనేది చాలా స్పష్టంగా మరొకసారి అర్థమైపోయింది. కారణం ఏంటి అంటే కేంద్రంతో కలిస్తేనే పవన్ కళ్యాణ్ని ఢీకొట్టగలం, జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టగలం అనేది పవన్ కళ్యాణ్ ముఖ్య ఉద్దేశంగా చాలా క్లియర్గా అర్థమవుతుంది, చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయనకి ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబుతో ఢీకొట్టి ఉద్దేశం కానీ, అలాగే చంద్రబాబు నిర్ణయాలను వ్యతిరేకించే ఉద్దేశం కానీ, చంద్రబాబు గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలను కానీ, అలాగే గతంలో ఆయన చేసిన ఆయన పాల్పడిన అవినీతికి సంబంధించి, అక్రమాలకు సంబంధించి, అంటే పోలవరం టెండర్ల విషయంలో ఎంత అవినీతికి పాల్పడ్డారో రీటెండర్ల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేశారు. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవడం లేదు. అలాగే ప్రస్తుతం 4,070 ఎకరాలు బినామీల పేరుతో ఉన్నాయని చెప్పి, ఒక ఆధారాలు మా దగ్గర ఉన్నాయని చెప్పి వైసీపీ చెబుతుంది. దాని మీద ప్రశ్నించడం లేదు. ఒకవేళ నిజంగా ఆధారాలు నిజంగా ఉంటే నేను కూడా మీ తరపున పోరాటం చేస్తాను, అవినీతి వ్యతిరేకంగా ఏ పార్టీ అని నాకు సంబంధం లేదు, ఏ పార్టీ అవినీతికి పాల్పడినా సరే నా పోరాటం ఆ అవినీతికి వ్యతిరేకంగా ఉంటుంది అని చెప్పి ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించిన దాఖలాలు లేవు, ఆ సందర్భం లేదు. అంటే తెలుగుదేశం పార్టీ ఏం చేసినా ఏం మాట్లాడినా ఆయన సైలెంట్గా ఉండి, ఒకవేళ వైఎస్ఆర్సీపీ ఏ నిర్ణయం తీసుకున్నా సరే వ్యతిరేకించడమే మా లక్ష్యం అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారి ధోరణి ఉంది అనేది ఇప్పుడు వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న మాట. వాస్తవానికి వాళ్ళు చెప్తున్న మాటలు, ప్రస్తుత పరిస్థితులు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నడుస్తున్న బాట, అవన్నీ ఇంచుమించు దీనికి దగ్గరగానే ఉన్నాయి. కాకపోతే ఒక నిజాయితీ గల నాయకుడుగా ఆయన ఒక సచ్చీలుడుగా ఎలాంటి లాభోపేక్ష ఆశించకుండా, అంటే నాకు పదవులే కావాలి, అధికారం కావాలి, ఇలాంటి అత్యాశలు ఏమీ లేకుండా ఒక సైనికుడిలాగా ఒక ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అదే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. కాకపోతే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఒక్కొక్కసారి ఆయన తీసుకునే నిర్ణయాలు ఆటోమేటిక్గా అది రాజకీయం కనిపిస్తుంది అందులో, అందరికీ ఎంతైనా రాజకీయ పార్టీ కాబట్టి. అలాంటి సందర్భంలో విమర్శలు అనేవి సరా మామూలుగా వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు అదే జరుగుతుంది. ఆ విమర్శల ఆధారంగా చూసిన, ఆయన వెళుతున్న దారి చూసిన, ఆయన ఎంచుకున్న రూటు, ఆయన చేస్తున్న, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఇవన్నీ చూస్తుంటే ఆయన కంప్లీట్గా ఆయన టార్గెట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారే కానీ ఇంకెవరూ కాదు. అందుకే ఆయన సింగిల్గా వెళ్ళలేకే ఆయన బీజేపీతో జత కట్టారు, ఆయన సింగిల్గా వెళ్ళలేకే బీజేపీని వెంటేసుకున్నారు అనేది ఇప్పుడు వైసీపీ నుంచి వినిపిస్తున్న మాట. ఓకే, ఆయన సింగిల్గా ఢీ కొట్టగలరా లేదా అనేది రేపు ఒకవేళ త్వరలో మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు కనుక జరిగితే, ఆ మున్సిపల్ ఎన్నికల్లో కనుక సింగిల్గా పోటీకి దిగకుండా భారతీయ జనతా పార్టీతో పోటీకి దిగితే అప్పుడు దాన్ని బట్టి అర్థమవుతుంది ఒకవేళ నిజంగా ప్రజలు ఆదరిస్తారా లేదా, ప్రజాదరణ పవన్ కళ్యాణ్ గారికి ఉందా లేదంటే బీజేపీతో కలవడం వల్ల ఉన్న ఆదరణ కాస్త ఆయన పోగొట్టుకుంటారా ఏంటనేది ఆ ఫలితాలు వెల్లడిస్తాయి. కాకపోతే ఇప్పుడు ఎందుకు జగన్ గారినే టార్గెట్ చేస్తున్నారు అంటే, అధికారంలో ఉన్న ఏ పార్టీనైనా టార్గెట్ చేయాలని రూల్ ఏం లేదు, అధికారంలో ఉన్న వాళ్ళందరినీ వ్యతిరేకులుగా చూసి ప్రజల తరపున పోరాటం చేయడంలో తప్పులేదు. కాకపోతే అధికార పార్టీ ఏం చేస్తుంది అనే దాని మీద కూడా ఆలోచించి ప్రత్యర్థి పార్టీల
నిర్ణయాలు ప్రత్యర్థి పార్టీల గత తప్పిదాలు. ఎందుకంటే ఆయన నోటి నుంచి ఒకసారి అన్నారు, గతంలో చంద్రబాబు గారు చేసిన తప్పు అప్పుడే కనుక చెప్పేసి ఉంటే సరిపోయేది రైతులకి, అది ఇదని ఆయనే అన్నారు. అంటే ఎక్కడో ఒక సరైన నిర్ణయం చంద్రబాబు గారు తీసుకోలేదు అనే భావన అయితే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కలిగిందని అంతా అనుకున్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు ఆయన సడన్గా కంప్లీట్ ఆ టాపిక్ వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల ఆయన తీసుకున్న నిర్ణయాల్లో, ఆయన చేయబోతున్న రాజకీయాల్లో ఆయనను సక్సెస్ ఎంతవరకు వరిస్తుంది అనేది మాత్రం వేచి చూడాలి. స్టే ట్యూన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.